अंदर की नमस्कार अंडी इप्पुडु मनं काकतीय हिल्स माधापूर् काकतीय हिल्स दग्गर उन्नामु ओके इप्पुडु मीकु चूस्तुन्नदि वच्चेसि इदि पार्किंग मनकि इक्कड ओक फ्लाट् अनेदि सेल्कि वच्चिंदि चाला मंदि माधापूर् काकतीय हिल्स पक्कन गुट्लबागंपेट गानि एरियालो चूडंडि ई एरियालो माकु मेट्रोकि चाला दग्गरगा उंटुंदनि चेप्पेसि मन रिक्वैर्मेंट अडिगारु ओके इप्पुडु मनं चूस्तुन्नदि वच्चेसि ई बिल्डिंगे वच्चेसि नार्त् फेसिंग लो उन्न फ्लाट् अन्नमाट इदि ఇక్కడ మనకు ఒకటి ఫ్లాట్ అనేది ఫర్నిచర్ ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చింది అంటే కబోర్డ్స్ అయి మ్యాక్సిమం కబోర్డ్స్ అయిన ఉన్నాయి దాన్ని మీరు ఫుల్ ఫర్నిచర్ అనుకోవచ్చు లేదా సెమీ ఫర్నిచర్ అనుకోవచ్చు ఓకే అది ఫ్లాట్ చూసినాక మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు మనం చూపిస్తున్నది ఇది వచ్చేసి అంత పార్కింగ్ అండి ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఏదైతే ఉందో ఇది లిఫ్ట్ ఇక్కడ చూడొచ్చు ఇది లిఫ్ట్ అండి ఓకే వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతానండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఫ్లాట్లోకి వెళ్ళి ఇస్తాను ఇది వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఒకసారి చూడండి దీని ఎస్ఎఫ్టీ సైజు ప్రైస్ అనేది ఫేసింగ్ మొత్తం మీకు డీటెయిల్స్ అనేది వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి చూడొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఇది ఎంటర్ అవుతున్నాం ఇది హాలు చూడొచ్చు మీరు ఓకే ఇది లివింగ్ ఏరియా ఒకసారి చూడండి ఈ కాకతీయ హిల్స్లో కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఏరియాలో కావాలను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకోండి చాలామంది ఏ ఏరియాలో తీసుకోవాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందు మీరు ఏరియా అనేది డిసైడ్ చేసుకోండి దాని మీరు ఏరియా అనేది పర్టికులర్గా డిసైడ్ చేసుకుంటే మనం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అనేది మనం మీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తాము ఓకే ఏదైతే మనం చూసాము ఇది వచ్చేసి హాల్ అండి ఇది డైనింగ్ ఏరియా మీరు ఇది చూస్తున్నది వచ్చేసి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో నుంచి ఇది వచ్చేసి బాల్కనీ అండి చూడొచ్చు ఇది బాల్కనీ ఓకే మీకు ఇది కనపడుతుంది ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడ ఇది ఇక్కడ మనకు ఒకటి చాలా గేటెడ్ కమ్యూనిటీ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెను చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ అండి చూడండి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాషింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు అంటే వాష్ బేసిన్ మీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఓకే ఇది వాష్ ఏరియా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు మ్యాక్సిమం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఇంతవరకు దీనికి ఒక ఇలా క్లోజ్ చేసుకున్నారు అంటే ఇది బెడ్రూము ఇది కామన్ బాత్రూమ్ ఈ రెండు ఈ బెడ్రూమ్కి సంబంధించి అలా క్లోజ్ చేసుకున్నారండి వీళ్ళు ఇక్కడ హ్యాండ్ వాష్ చూడొచ్చు మీరు ఓకే ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ యాక్చువల్గా ఇది బాత్రూంలో వచ్చేసి లైట్ లేదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ అండి ఓకే మీకు ఇక్కడ ఇది రెడీమేడ్ డోర్ అనేది పెట్టడం వల్ల ఇది ఇంతవరకు క్లోజ్ అయ్యి దీనికి అటాచ్డ్గా మారిపోయింది ఇది ఇది వచ్చేసి ఒక బెడ్రూము చూడొచ్చు మీరు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఓకే కబోర్డ్స్ కానివ్వండి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారాడ ఓకే మీకు ఇటు సైడ్ అనేది ఈశాన్యంలో వచ్చి ఇక్కడ ప్రేయర్ గది అనేది ఇచ్చారు ఇది ప్రేయర్ గది అండి మీరు చూడొచ్చు వీళ్ళది ఇది ఇక్కడ మీకు విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది ఈశాన్యంలో ప్రేయర్ గది ఇచ్చారు
ఓకే ఇది అండి. మనకు ఇంకొకటి ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి చూద్దామండి. చూడవచ్చు ఇక్కడ హాల్లో నుంచి ఇక్కడ కబోర్డ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మీకు అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు, కబోర్డ్స్ కానివ్వండి. ఇది వచ్చేసి మనకి 2 ఇయర్స్ అండి, ఇది బిల్డింగ్ వచ్చి ఈ ల్యాండ్ ఓవర్ చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ ఓల్డ్ ఇది. దీంట్లో వాళ్ళు ఓనర్సే కావాలని కట్టి ఉండాలని తీసుకున్నారు, కానీ వాళ్ళ పిల్లలు బయట ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు సేల్కి పెట్టినారు. వీళ్ళు ఓల్డ్, కొంచెం పెద్దవాళ్ళు ఇల్లు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్, అది గమనించండి. ఓకే మీకు మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీడియోలో ప్రాపర్టీ ఏజ్ అనేది కూడా నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మనకేంటంటే షూట్ చేసేటప్పటికి ఆ టయానికి మ్యాక్సిమం డీటెయిల్స్ అనేది కస్టమర్ ఓనర్ నుంచి మనకి రావట్లేదు, దానివల్ల లేట్ అవుతుంది. అప్పటికి మీకు ప్రైజ్ కానీ మెయిన్ ప్రైజు సైజ్ ఎస్ఎఫ్టీ కాబట్టి అవి మనం మెన్షన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్. దాంతోపాటు మీకు రీసేల్ అయితే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా చెప్తే మీకు కూడా ఒక సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు, ప్రాపర్టీ చూడటానికి మీకు ఒక ఐడియా ఉంటుందని చాలామంది అంటున్నారు. మీకు ఇక్కడ నుంచి నేను ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా దాని ఏజ్ కూడా దీంట్లో మెన్షన్ చేస్తాను వీడియోలోనే. మనం ప్రతి ఒక్కటి వీడియోలోనే మెన్షన్ చేస్తాం. మీరు కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఏమి ఎతకమాకండి, అక్కడ ఏమి డీటెయిల్స్ అనేది ఉండదు, ఒక నెంబర్ తప్పితే. మీకు ఆల్మోస్ట్ నెంబర్ కూడా, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్, హ్యాండ్ వాష్. మనం నెంబర్ కూడా వీడియోలోనే పైన స్క్రోలింగ్ అయ్యేటట్టు కంటిన్యూగా అనేది అక్కడ ఒక నెంబర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మళ్ళీ మీరు ఎదుక్కకుండా. ఓకే ఇది అండి దీని డీటెయిల్స్. దీని ఎస్ఎఫ్టీ ప్రైజు ఇది అనేది మొత్తం చెప్తాను. ఓకే ఇది వచ్చేసి మనకి 1st ఫ్లోర్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్ 1440 ఎస్ఎఫ్టీ. వీళ్ళు 1 CR చెప్తున్నారండి, నెగోషియేషన్ అన్నారు. ఓకే మళ్ళీ చెప్తున్నాను నేనండి, ఇది వచ్చేసి మనకి 1st ఫ్లోర్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్ 1440 ఎస్ఎఫ్టీ, 1 CR ప్రైస్ చెప్తున్నారు. ఇంకోటి ఇది వచ్చేసి మనకి G+ Cell+4 అండి, G+3 వస్తుంది. అంటే మీకు గ్రౌండ్ పార్కింగ్ వదిలేసుకుంటే 4 ఫ్లోర్లు, అన్ని ఏరియాలో 5 ఫ్లోర్లు ఉంటాయి. దీంట్లో 4 ఈ కాకతీయులుస్లో ఇప్పుడు ఇది కానీ బిఫోర్ మనం ఒకటి షూట్ చేసాము అవి కానీ ఇవన్నీ 4 ఫ్లోర్లే ఉంటాయి. దానివల్ల మీకు EDS అండర్వేజర్ షేర్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది మీకు. ఓకే ఇది అండి డీటెయిల్స్, మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి G+ Cell+4, G+3 అన్నమాట. మనకి ఈ ప్రాపర్టీ వచ్చి 1st ఫ్లోర్లో, నార్త్ ఫేసింగ్ 1440 ఎస్ఎఫ్టీ, మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం ఇప్పుడు ఏదైతే మనకి వీడియోలో చూసారో అయ్యో అన్ని కలిపి 1 CR అనేది వీళ్ళు ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషను. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కానీ స్క్రోలింగ్లో అయ్యే నెంబర్కి కానీ కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.